ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ సోమవారం రోజు 13వ తేదీ పోలింగ్ జరిగింది. ఆ పోలింగ్లో పోలీసు ఎంతో నిబద్ధతతో పనిచేసినారు. ఒక చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకోకుండా చాలా బాగా పనిచేసినారు. అట్లనే రేపు 4వ తేదీ కౌంటింగ్ రోజు, కౌంటింగ్ అయిపోయినాక కూడా ఇదే విధంగా పోలీసులు పనిచేయాలని మా పార్టీ తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం. నిన్నటి దినమున ఒక 2 పత్రికలలో వక్రీకరించి రాసినారు. నిన్న ఎమ్మెల్యే గారు, మేము ఒక బైక్ షోరూమ్ ఓపెన్ చేసేదానికి పోతూ మా ఎమ్మెల్యే గారికి ఫోన్ వచ్చింటే ఒక కార్యకర్తను తీసుకొని పోయినారు పోలీసులు, కౌన్సిలింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొని పోయినారంటే, అదే వేలో పోయేటప్పుడు మేము మా ఎమ్మెల్యే గారు దిగి పోలీసులతో మాట్లాడడం జరిగింది. ఏం మా ఎమ్మెల్యే గారు ఏం సజెషన్ ఇచ్చినారు అని అంటే, పోలీసులకు ఇంతవరకు చాలా బాగా సహకరించినారు, చాలా బాగా చేసినారు అని చెప్తూ, ముందు ఇట్లా చిన్న కార్యకర్తలను పిలిపించేదానికంటే మాలాంటి ఎమ్మెల్యే అభ్యర్థులను, సెకండ్ క్యాడర్ను, ఇరువైపులా ఉండే వాళ్ళను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వండి, బాగుంటుంది అని 2 మాటలు చెప్పి వెంటనే తిరిగి మళ్ళా ఆ షోరూమ్ ఓపెనింగ్కి పోయినాం. అంతకు మించి అక్కడ ఏమీ జరగలే. ఈరోజు ఆ పత్రికలలో తాడిపత్రి, ఇంకొకటి ఏమేమో వక్రీకరించి రాసినారు. అదంతా పద్ధతిగా లేదు. మీరు ఏమన్నా విన్నారా? అందులో ఎమ్మెల్యే గారు సిఐ రూమ్లో కూడా కూర్చోలే, బయటనే 2 నిమిషాలు మాట్లాడినాడు, నిలబడి మాట్లాడిపోయినాడు. 2 నిమిషాలు ఎక్కడే కానీ మేము కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లం కానీ రాబోయే 4వ తేదీ కానీ అంతకు పైన కానీ చిన్న అవాంఛనీయ సంఘటన కూడా మా తరపున నుంచి ఎక్కడే కానీ చిన్న గొడవ కూడా జరగదు. అవతలోళ్ళు కవ్వింపు చర్యలు చేసినా కూడా మేము ఓర్చుకొని పోయేదానికి సిద్ధంగా ఉండాం. గెలబోయేది మేమే కాబట్టి మేము ఓర్చుకొని ఉంటున్నాం.